హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను అయితే డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించి సెకండ్ కౌన్సిలింగ్ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది కదా మరి దీనికి సంబంధించి సీట్స్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఏ టైంకి రిలీజ్ అవ్వచ్చు అన్నది వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా సెకండ్ కౌన్సిలింగ్ కంప్లీట్గా ఎండ్ అయితే అయిపోయింది ఇక మిగిలినదంతా కూడా సీట్స్ అలాట్మెంట్ రిలీజ్ అవ్వడం మాత్రమే మనకైతే మిగిలైతే ఉంది అది ఎప్పుడు రిలీజ్ అవుతాయన్న మన డేట్స్ గమనించినట్టయితే ఏదైతే మనకు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ ఉన్నాయో వీటిని మెయిన్గా గమనించినట్టయితే అయితే మనకు ఆర్ బిఫోర్ సెవెంత్ అని మనకు క్లియర్గా అయితే చెప్పడం జరిగింది మేబీ మనకు ఇన్ని డేస్ టైం పట్టకపోవచ్చు అని కూడా నేనైతే బిలీవ్ చేస్తున్నా ఫస్ట్ కౌన్సిలింగ్లో మనకు ఎగ్జాక్ట్గా లేట్ అని చెప్పారు అప్పుడే మనకు ఆ డేట్ను ఆ టైంకే రిలీజ్ చేయడం అయితే జరిగింది బట్ ఈసారి కూడా మనకు జూలై సెవెంత్ని అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు మేబీ టైం వచ్చేటప్పటికి ఈవినింగ్ సిక్స్ పిఎంకి ఆర్ మనకు సిక్స్ పిఎం తర్వాత మనకు రిలీజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉన్నది మేబీ వాళ్ళు ఏదైతే సిక్స్ పిఎం అని చెప్తారో ఎగ్జాక్ట్గా ఆ టైంకి కూడా ఐసార్ మనకు రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకు ఆర్ బిఫోర్ మనకు సెవెంత్ అని అయితే చెప్పారు మేబీ మనకు అన్ని డేస్ పట్టకపోవచ్చేమో అంతకంటే త్వరగానే మనకు రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అన్నట్టు నేనైతే బిలీవ్ చేస్తున్నాను మరి ఏమవుతుంది అన్నది వెయిట్ చేసి అయితే చూడాలి ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ ఈ సెకండ్ కౌన్సిలింగ్ సీట్స్ అలాట్మెంట్ తర్వాత మీకు స్పాట్ అడ్మిషన్ అన్ని ఉండటం అయితే జరుగుతుంది ఆ స్పాట్ అడ్మిషన్ గురించి కూడా వీడియోలో మాట్లాడుకుందాం ఎవరు వెళ్ళొచ్చు ఎవరికి మెయిన్గా బెనిఫిటెడ్ ఉంటుంది ఫీజెస్ ఏ విధంగా ఉంటాయి ఏ కాలేజీలన్నా మనం జాయిన్ అవ్వచ్చా గవర్నమెంట్ కాలేజీలు కూడా జాయిన్ అవ్వచ్చా అదంతా కూడా మనం స్పాట్ అడ్మిషన్కి సంబంధించి వచ్చే వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం బట్ ఈ యొక్క అలాట్మెంట్ మాత్రం మనకు ఆన్ అవర్ బిఫోర్ సెవెంత్ అయితే జరుగుతుంది సెవెంత్ నుంచి మీరు టెన్త్ వరకు కాలేజెస్లో రిపోర్టింగ్ అయితే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అవన్నీ కూడా మీకు అలాటెడ్ అయిన కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇంకా దాంతోపాటు మనకు ఓరియంటేషన్ క్లాసెస్ కావచ్చు లేదంటే క్లాస్ వర్క్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు జూలై ఫిఫ్టీన్త్ లోపు అన్నీ కూడా స్టార్ట్ అయితే అయిపోతాయి కాబట్టి క్లాసెస్కి రెడీగా అయితే ఉండండి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్లయితే మీకు ఇస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి